దేశంలో 2014వ సంవత్సరంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు వస్తుందని ప్రజలు ఆశించారు. కానీ అంతకుముందు యూపీఏ ప్రభుత్వం యొక్క విధానాలని కొనసాగిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పతనం అంచున ఉంది. పెద్ద నోట్ల రద్దు కానీ జీఎస్టీ కానీ ఉపాధిని దెబ్బతీసినాయి. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాయని చెప్పిన ప్రభుత్వం ఈ మొత్తం సంవత్సరన్నర కాలంలో సుమారు 30 లక్షల ఉద్యోగాలు పోయినాయి. అందువల్ల సమస్యల పరిష్కారం చేయకపోగా రిలయన్స్, అంబానీ, అదానీల వైపు ఈ ప్రభుత్వం నిలబడుతుంది. వాళ్ళు కోరిందే తడుగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా కార్మికులకు అనుకూలంగా కాకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 26వ తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటే కూడా కాంట్రాక్ట్ కార్మికులకి ఆ వేతనాన్ని అమలు జరపడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అట్లే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 రూపాయల డిమాండ్ని సెవెంత్ పే కమిషన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కానీ ఆ 18,000 రూపాయలని ఈరోజు కార్మిక సంఘాలు జాతీయ కనీస వేతనంగా ప్రకటించమంటే మాత్రం ప్రభుత్వం ప్రకటించడం లేదు. అందుకని ఈ నేపథ్యంలో ప్రజల యొక్క సంపద ప్రభుత్వ రంగం అంటే అది ప్రజల ఆస్తి. తరతరాలుగా ఈ జాతి ఇచ్చినటువంటి ఆస్తుల్ని కొద్దిమంది పెట్టుబడిదారులకు అమ్మడాన్ని కార్మిక వర్గం ఆమోదించడానికి సిద్ధంగా లేదు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసమే కాకుండా ఇవాళ రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు రావడం అంటే మన దేశ సార్వభౌమాధికారానికి కూడా ప్రమాదం. కనుక ఈరోజు దేశాన్ని కాపాడటానికి, కార్మిక వర్గాన్ని కాపాడటానికి, పెట్టుబడిదారీ బౌళజాతి సంస్థలకు వ్యతిరేకంగా ప్రతిఘటన ఇవ్వడం కోసమే ఈరోజు మహాపడావ్ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి మన్ కీ బాత్లో, రోజువారీ మీడియాలో, కార్పొరేట్ మీడియాలో ప్రభుత్వం చెప్పే అబద్ధాలన్నీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రచారం జరుగుతున్నాయి. కానీ కార్మికుల యొక్క ప్రత్యామ్నాయ గొంతు దేశమంతా వినపడాలంటే లక్షలాది మంది కార్మికులు ఢిల్లీకి వచ్చి అదే పార్లమెంటు దగ్గర ఈ దేశంలో ఉన్న బీజేపీ మందబలంతో ఎట్లా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందో, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు కొనసాగుతున్న దాన్ని కాపాడే చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో, ఇది ప్రభుత్వాన్ని తూర్పారబట్టడం కోసమే 72 గంటల పాటు నవంబర్ 9, 10, 11 తారీఖుల్లో మహాపడావ్ కార్యక్రమాన్ని చేపడతాను. కార్మికులు ఇప్పటికే కాశ్మీర్ నుంచి అటు హిమాచల్ ప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజు కూడా పార్లమెంటు జంతర మంతర దగ్గర అక్కడే నినాదాలు ఇస్తారు, అక్కడే మీటింగులు జరుగుతాయి, అక్కడే భోజనం వండుకుంటారు, అక్కడే ఈ ప్రభుత్వం యొక్క జాతి వ్యతిరేక విధానాలని ప్రజలకు ఎండగట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతిరోజు నరేంద్ర మోడీ గారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు, కానీ దేశ వ్యతిరేక చర్యలు చేపడుతున్నారు. అందుకని ఆ దేశభక్తి యొక్క ముసుగుని తొలగించడానికి కార్మిక వర్గం కంకణదారులుగా ఈ బృహత్తరమైనటువంటి కర్తవ్యానికి కార్మిక వర్గం నడుం బిగించింది. అందుకోసమే ఈ మహాపడవ కార్యక్రమాన్ని కార్మిక సంఘాలు చేపట్టాయి.